కొత్తగా శాండ్విచ్ మేకర్ కొన్నాను. ఇది దాని అన్బాక్సింగ్ వీడియో. ఈ శాండ్విచ్ మేకర్ ప్రైస్ 3500. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. నా హ్యాండ్లో ఉన్నది ట్రాష్ ట్రే. ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ అలాంటిది ఏదైనా ఉంటే అందులోకి డ్రిప్ అవుతుంది. శాండ్విచ్ మేకర్లో శాండ్విచ్ ఎలా వస్తుందో ట్రై చేద్దాం. చాప్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, అందులో కొద్దిగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నేను 6 శాండ్విచెస్కి సరిపడంత మెజర్మెంట్స్ తీసుకున్నాను, కాబట్టి ఇందులో 6 స్పూన్స్ మైనస్ని యాడ్ చేసుకుంటున్నాను. మైనస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏం సాస్ అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది ఈ వీడియో వచ్చిన తర్వాత వస్తుంది. ఇప్పుడైతే నేను ఆ సాస్ అయితే ఏంటనేది చెప్పను. ఈ సాస్ని 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకుంటున్నాను. వన్ టీ స్పూన్ పెరి పెరి మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో సీజనింగ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది.
ఇప్పుడు బ్రెడ్స్ ని టోస్ట్ చేసుకోవాలి. కొత్త మెషిన్ కాబట్టి ఒక టవల్ ఆర్ టిష్యూ పేపర్ తో దాన్ని నీట్ గా వైప్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ కి బోత్ సైడ్ బటర్ అప్లై చేసుకుని లైట్ గా టోస్ట్ చేసుకోవాలి. ఈ మిషన్ బ్రెడ్ స్లైస్ ని బోత్ సైడ్ ఈక్వల్ గా టోస్ట్ చేస్తుంది. టోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ కి కొద్దిగా టమాటో కెచప్ ని అప్లై చేసుకోవాలి. టమాటో కెచప్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని అందులో ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ లో ఆ స్టఫింగ్ ని కవర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న శాండ్విచెస్ ని సెకండ్ టైం టోస్ట్ చేసుకోవాలి. సెకండ్ టైం చేసుకుంటాం కాబట్టి ముందుగా హాఫ్ టోస్ట్ చేసుకున్నాము. న్యూ శాండ్విచ్ మేకర్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. శాండ్విచ్ మేకర్ ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయడం కోసం నేను ఈ రెసిపీని మీకు చూపిస్తున్నాను.